హాయ్ గైస్, సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా, ఇది ర్యాట్ ట్రాప్. మీకు అమెజాన్లో దొరుకుతుంది. సో దీన్ని ఎలా ర్యాట్ ఎలా పట్టుకోవచ్చో నేను దీన్ని చూపిస్తున్నాను ఈరోజు, దీని అన్బాక్సింగ్ ఈరోజు. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ లివర్ కనిపిస్తుంది కదా, సో ఈ లివర్ని జస్ట్ ఫోకస్ చేస్తున్నా మీకు అనిపిస్తానికి కరెక్ట్గా. సో ఈ లివర్ని మీరు కనుక దాన్ని బ్యాక్ ప్రెస్ చేసి దాని పైన ఉన్న లిడ్ని, దానికి ముందున్న లిడ్ని మీరు ఓపెన్ చేస్తే ఇది ఎంట్రీ మౌస్కి, అదే ర్యాట్కి మనకి ఇది ఎంట్రీ అవుతుంది, ఎంట్రీ పాయింట్. వన్స్ అది ఎంట్రీ ఎంటర్ అయినాక అప్పుడు అది పోయి లివర్ని టచ్ చేస్తుంది. సో అది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు. సో ఇక్కడ మీకు లివర్ ఉంది. సో చూసారు కదా ఇప్పుడు లివర్ ఇది. సో ఈ లివర్ని అది ఎప్పుడైతే ప్రెస్ చేస్తుందో కాళ్ళతో ఈ లివర్ అనేది ప్రెస్ అయ్యి, చూసారు కదా ఇప్పుడు లివర్ ప్రెస్ అయ్యి ఆ నాబ్ రిలీజ్ అయింది, అప్పుడు అది ఎంటర్ పాయింట్ ఎంట్రీ ఎంట్రీ డోర్ అనేది పడిపోయింది. సో ఇది మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఎలుక ముందు లోపలికి రావాలి. సో ర్యాట్ అనేది మనకి ముందు లోపలికి రావాలి కాబట్టి మనము ఇది సెట్ చేసుకునేది కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఓకే, సో దీని ఆపరేషన్ ఎలా కూడా చూపిస్తాను మీకు, ఎలా ఆపరేషన్ అయితే ఆపరేట్ అవుతుందో. ఇక్కడ మీరు చూసినట్టయితే లివర్ అనేది అక్కడ మీకు పట్టుకోవడానికి కరెక్ట్ ఒక ఫిక్స్ పాయింట్ ఉంది. ఇప్పుడు చూడండి, లివర్ అనేది వెనుకకి వెళ్ళింది, లివర్ వెనుకకి వెళ్ళింది, ఆ డోర్ని పట్టుకోవడానికి ఒక చిన్న ఒక స్పేస్ అంటూ ఇచ్చినారు. సో లివర్ అనేది అక్కడ కూర్చుంటుంది. సో వన్స్ అది ఒకవేళ ఎలుక కాల్ వేసినట్టయితే ఆ లివర్ రిలీజ్ అవుతుంది. సో డోర్ అనేది మీకు దానికి మూసుకుపోతుంది, మళ్ళీ బయటికి రాకుండా ఉంటుంది. సో ఇది దీని గురించి, లివర్ గురించి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఈ చోటు ఉంది కదా, ఈ చోట్లో మనము అక్కడ దానికి సంబంధించిన ఫుడ్ అనేది పెడతాం మనం బయట, అంటే ర్యాట్ కంప్ సంబంధించిన బయట ఏది షుగర్ అన్నా బెల్లం అన్నా పెడతాము. సో నా కేసులో గైస్ నేను ఇప్పుడు షుగర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఇది ప్రెస్ చేయాలి, బాగా ప్రెస్ చేయాలి, అది సైడ్స్కి ప్రెస్సింగ్ ఉంటుంది. ఆ ప్రెస్ చేస్తే అగో ఇది ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు అన్నమాట షుగర్. సో ఇదంతా దీని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎలుకకి రావాలి అంటే దానికి ఎరేయాలి. సో ఎరకి మనం పెట్టుకుంటున్నాము. సో రాత్రిపూట ఫుడ్ ఐటమ్స్ ఏం బయట పెట్టకుండా ఓన్లీ ఈ డబ్బా ఒకటే పెట్టేటట్టు చూసుకోండి. ఎలక ఎక్కడ తిరుగుతుందో అక్కడ ఏ ఫుడ్ ఐటమ్స్, లైక్ మీకు ఈవెన్ వెజిల్స్, ఖాళీ చేసిన వెజిల్స్ లేదా మీరు తిన్న వెజిల్స్, మీరు క్లీన్ చేసే వెజిల్స్ కూడా పెట్టకండి, ఎందుకంటే అక్కడ ఉన్న నీళ్ళు కూడా తాగి బతికేస్తుంది, దీని లోపలికి రావాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో దానికి ఇంకో చాయిస్ ఉండొద్దు, దీనిలో రావాలి తప్ప ఇంకో చాయిస్ ఉండకుండా చూసుకోండి. సో దట్ అది దీనికి రావడానికి అది ఫిక్స్ అవ్వాలి అనే ఛాన్స్ ఇవ్వాలి మనం, అది అయిపోవాలి, ఫిక్స్ అవ్వాలనే మన ఛాన్స్ ఇవ్వాలి. సో ఇది నేను షుగర్ ఇప్పుడు ఇక్కడ వేస్తున్నాను మా ఫుడ్ ఐటమ్ దగ్గర, దానికి అంటే ఫుడ్ ప్లేస్ దగ్గర. సో ఇక్కడ నేను ఒక 4-5 స్పూన్స్ ఆఫ్ షుగర్ నేను ఇక్కడ కలుపుతున్నాను. సో ఇది మీరు ఎక్కడైతే ప్లేస్లో వేస్తున్నారో దానికన్నా ముందు రాకుండా చూసుకోండి, ఎందుకంటే ముందు ఉంది లివర్. ఆ లివర్ దాటిన తర్వాత ఆ లివర్ మీకు కాలేస్తేనే లివర్ అనేది మీకు పుల్ అవుతుంది, సో దట్ డోర్ క్లోజ్ అవుతుంది. లేదంటే లివర్ ముందే వేసారనుకో, లివర్ ప్రెస్ చేయదు అది, సో దట్ డోర్ అనేది మూసుకుపోదు. ఎందుకంటే ఎలుకలు అనేవి తోకతో సహా లోపలికి రావాలి అది, అందుకే ఇంత పెద్ద ప్లేస్ మనకి ఇచ్చిండు వాడు మ్యానుఫ్యాక్చరర్. సో మనకి అక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నేను షుగర్ అంతా వేసాను. ఇప్పుడు చూడవచ్చు మీరు షుగర్ అంతా వేసాక నేను ఆ లిడ్ అనేది పెట్టేస్తున్నా. లిడ్ కరెక్ట్ క్లోజ్ చేయాలి, లిడ్ నీకు ఇప్పుడు ప్రెస్ చేసి అగో సైడ్స్కి ప్రెస్ చేస్తున్నావు కదా, ఇట్లా సైడ్స్ ప్రెస్ చేసి పెట్టాలి. ఎందుకంటే సైడ్స్కి ప్రెస్ చేయకుండా పెడితే అది కరెక్ట్ ఫిక్స్ అవ్వకపోతే ర్యాట్ అనేది వచ్చినాక మళ్ళీ అది తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈసారి తప్పించుకుంటే ఇట్ విల్ బీ లైక్ వెరీ క్లెవర్, రైట్? ఒకసారి తప్పించుకుంటే మళ్ళీ దానికి రాదు, అందుకని జాగ్రత్తగా ఉండండి. సో ఇది నేను లాస్ట్లో ఇప్పుడు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇలా ఆ డోర్ అనేది ఓపెన్ చేసేయండి, లివర్ అనేది పుల్ కాకుండా చూసుకోండి. సరే, ఇప్పుడు వెళ్ళి అది ఎట్లా పట్టుకోవాలి చూద్దాం. సో నేను ఇక్కడ పెట్టానండి, నా బాల్కనీలో పెట్టాను. ఇది ర్యాట్ కోసం నేను పెట్టింది, కాకపోతే ర్యాట్ దీంట్లో రాలేదు. సో ఎందుకంటే క్లీనింగ్ వెజిల్స్ అన్నీ పెట్టాం కాబట్టి రాలేదు. సో మేము ఏం చేసామంటే జాగరీ పెట్టాం. సో ఇలా మాకు చిక్కింది ర్యాట్.
జాగరి తింటాం వచ్చింది, అప్పుడు చిక్కింది అన్నమాట. చూసారుగా షుగర్ అంతా డిస్పర్స్ అయ్యింది, అది వాళ్ళ లోపలికి వచ్చేటప్పుడు షుగర్ని డిస్పర్స్ చేసుకుంటూ వచ్చింది. దాని కాళ్ళ కింద మొత్తం షుగర్ ఉంది. ఇంకోటి మీరు వెనకాల బెల్లం కూడా చూడవచ్చు, ఎల్లో కలర్ బెల్లం ఉంది. సో ఇది ఇప్పుడు చిక్కింది, అది తప్పించుకోవాలని చూస్తుంది. కాకపోతే మేము దాన్ని ఎలో చేయలేదు, ఎందుకంటే మాకు చంపడం ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎలుకను చంపడం ఇష్టం లేదు. మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడన్నా చెరువు దగ్గర అయినా చెరువు కట్ట మీద వదిలేద్దాం అనుకున్నాం. అందుకే మేము దీన్ని కేజీ ఈ కేజీ కొనాల్సి వచ్చింది. మేము మిగతా కేజీస్ అయితే దానికి హామ్ చేస్తాయి, ఏదైనా కుచ్చుకుంటాయి అని చెప్పేసి, లేదా ర్యాట్ కిల్లర్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ ప్రిఫర్ దట్. ర్యాట్ కూడా బతకాలి కదండి, అందుకే వాటిని దాన్ని కానీ తీసుకెళ్ళి వేరే దగ్గర పడే అక్కడ పంపించేసానికి చూస్తున్నాము. సో అందుకోసమే మేము ఇది కొన్నాము. సో మీరు చూడొచ్చు, నేను క్లియర్గా చూపిస్తాను అది ఎంత షార్ప్గా ఉంటుంది, తప్పించుకోవడానికి ఎంత స్పీడ్గా తప్పించుకోవాలని చూస్తుంది. సో దానికి కూడా హామ్ కలగవద్దు, అందుకే మేము ఏం చేసామంటే కేజీ అనేది కొంచెం టఫ్ కేసే తీసుకున్నాం, ఎందుకంటే అది తప్పించుకునే టైంలో దానికి ఏమైనా హామ్ అవ్వచ్చు అని, ఏమైనా కూర్చుకోవచ్చు అనేది మా లాజిక్. అందుకే మేము మంచి కేజీ తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ మేము అక్కడ చెరువు కట్టలో వదిలేసాం దీన్ని. కాకపోతే మీరు ఇప్పుడు చూడొచ్చు ఎంత యాక్టివ్గా ఉంటుంది నైట్ టైం. అది మేము నైట్ టైం మేము దీన్ని పెట్టేసి మార్నింగ్ మేము తీసుకెళ్ళి వదిలేసాం, ఎందుకంటే నైట్ చాలా యాక్టివ్గా ఉంటుంది, మార్నింగ్ స్లీపీగా ఉంటుంది అది. సో మార్నింగ్ వదిలేయడం బెటర్, మీరు నైట్ టైం వదిలేస్తే మీకు కరోనా కరవచ్చు. సో వీ హ్యావెంట్ ప్రిఫర్ దట్, మేము అది అనుకోలేదు నైట్ టైం ఎందుకు అని వదిలేసాం. పొద్దున పూట తీసుకెళ్ళి వదిలేసాము, చాలా క్యూట్గా ఉండే, అంటే ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్, ఐ మీన్ లైక్ సో ఇట్ వాజ్ నాట్ ఈవెన్ అటాకింగ్ అస్. సో అది వెళ్ళిపోయింది. సో చూడొచ్చు మీరు పళ్ళతో కొరుకుతుంది దాన్ని, ఆ డోర్ని పళ్ళతో చేతులతో లాగి పళ్ళతో కొరుకుతుంది రావాలని బయటికి పాపం. కానీ దాని గురించి తెలియదు కదా, చాలా హార్డ్గా ఉంటుందని. ఇది మనకి ప్లాస్టిక్తో చేశారు, కాకపోతే ర్యాట్ కూడా దాన్ని క్రాక్ చేయలేకపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఇది పైనదేమో గ్లాస్, అక్కడ మనకి లిడ్ వచ్చేసి ప్లాస్టిక్ ఉంది. ఇనుప అది ఇక్కడ యూజ్ చేయలేదు మనకి, ఇక్కడ ఓన్లీ మనకి లివర్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ అంత జాగ్రత్తగా పెట్టినారు, టఫ్ కేజ్ ఇదైతే, టఫ్ కేజ్ అని చెప్పొచ్చు. కాకపోతే మీ ఎలుక సైజ్ చూసుకోండి ఒకసారి, ఎలుక చిన్నదా పెద్దదా అని. అఫ్కోర్స్ మీకు కొనే వరకు దొరుకు మీకు తెలియకపోవచ్చు, బట్ ఇది 10 డేస్ రిటర్నబుల్ ఉంది. సో ఇది నేను మీకు అమెజాన్ లింక్ కూడా నేను పెడుతున్నాను, మీరు కావాలంటే చూడొచ్చు డిస్క్రిప్షన్లో. థ్యాంక్స్ గైస్, సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ రింగ్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ నోటిఫికేషన్స్.